Hi Andy, welcome to my channel, My World of Thoughts. Hello, Narendra Bounder. In this video, I have a Kenton skirt in a budget, easy way, lo, Ella design chesko vachu annadi. This video lo cheptunnanandi. Ikka nenu meeku chupistunnan kada Kenton skirt. Idi easy way lo ela stitch chesko vachu. Adi kuda takku budget lo annadi. This video lo cheptunnanu. నేను దీనికోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏంది అంటే క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి అలానే కెన్కెన్ తీసుకున్నాను ఇవి రెండు యూస్ చేసి ఇక నేను స్కర్ట్ అనేది స్టిచ్ చేశాను అన్నమాట ఇది వచ్చి నేను 4 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చి నేను 5 మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి ఇక్కడ మనకి స్కర్ట్ లో కూడా టైప్స్ ఉంటాయి ఇది నేను ఫుల్ సర్కిల్ తీసుకున్నానండి అంటే ఫ్లేయర్ ఎక్కువ ఉంటుంది కదా సో అది తీసుకున్నాను అంటే ఫుల్ సర్కిల్ తీసుకున్నాను ఇక్కడ నేను ఫుల్ సర్కిల్ తీసుకున్నానండి లేదు మీకు హాఫ్ సర్కిల్ కావాలి అనుకుంటే 2 మీటర్స్ లో కూడా మనకి అవుతుంది బట్ అది కొంచెం ఫ్లేయర్ తక్కువ వస్తుందండి ఇక్కడ నేను ఫ్లేయర్ ఎక్కువ కావాలి అని చెప్పి 4 మీటర్స్ క్లాత్ యూస్ చేశాను అలానే కెన్కెన్ వచ్చి 5 మీటర్స్ తీసుకున్నాను దీని కాస్ట్ చెప్తున్నానండి ఇది నేను మీటర్ 60 రూపాయస్ తీసుకున్నాను అంటే ఇక్కడ నేను 4 మీటర్స్ చెప్పాను కదా 240 రూపాయస్ అయ్యింది అలానే కెన్కెన్ వచ్చి ఇక్కడ నేను ఇది క్లాత్ మార్కెట్ లో తీసుకున్నానండి మీటర్ 40 రూపాయస్ పడింది ఇది నేను 5 మీటర్స్ తీసుకున్నాను అంటే 200 అంటే ఇది నాకు టోటల్ 400 440 రూపాయస్ అయ్యిందండి బిలో 500 లోనే నాకు కెన్కెన్ స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అదే మీరు బయట ఎక్కడ ఏ షాప్ లో అడిగినా 1500 మినిమం అయితే ఉంటుంది దీన్ని ఇప్పుడు ఈజీ వేలో ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా మనకి ఫ్లేయర్ ఎక్కువ ఉండేలా అన్నది ఈ వీడియోలో చెప్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ నేను క్రేప్ మెటీరియల్ వచ్చి 4 మీటర్స్ తీసుకున్నానండి అలానే కెన్కెన్ వచ్చి 5 మీటర్స్ తీసుకున్నాను నేను స్కర్ట్ కోసం కట్ చేసుకోవడానికి ఇట్లా 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఉంచుకున్నానండి ఇది నేను కట్ చేసేది ఫుల్ సర్కిల్ లేదు మీకు హాఫ్ సర్కిల్ కావాలి అనుకుంటే 2 మీటర్స్ క్లాత్ తీసుకుని కోన్ షేప్ వేసుకుంటే సరిపోతుందండి మనం ఫ్లేయర్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇట్లా 4 మీటర్స్ క్లాత్ యూస్ చేయొచ్చండి అది మన ఇష్టము మనకి ఫ్లేయర్ ఎక్కువ వేసుకోవాలి అనుకున్నప్పుడు క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నేను క్లాత్ వచ్చి 4 మీటర్స్ తీసుకున్నానండి ఇది నేను ఫుల్ సర్కిల్ కట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇది క్లోజ్ సైడ్ అండి అది ఓపెన్ సైడు మనం ఎప్పుడూ కూడా మెజర్మెంట్స్ అనేవి క్లోజ్ సైడే మార్క్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ మార్క్ చేసుకోకూడదు నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను వేస్ట్ మెజర్మెంట్ మార్క్ చేసుకుంటున్నానండి వేస్ట్ ఫుల్ వచ్చి 28 ఇంచెస్ ఉంది బట్ ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి నేను మిడిల్కి 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మిడిల్ నేను మెజర్ చేసుకునేది ఏంది అంటే 7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానమాట ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది అని చెప్పున్నాను కదా అలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఆ సైడ్ ఈ సైడ్ కూడా చివరన అంతా ఈక్వల్గా ఉండాలి అండి అంటే మెజర్మెంట్ మిడిల్కి 7 వచ్చింది కదా ఆ ఎడ్జ్ ఈ ఎడ్జ్ మెజర్ చేసుకున్నప్పుడు సేమ్ ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నాకు 5.1 ఇంచ్ ఉందండి సో అదే 5.1 ఇంచ్ కూడా నేను మిడిల్ నుంచి కింద వరకు నేను మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ అలా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర షేప్ అనేది రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందండి సో దానికోసం ఇలా మార్క్ చేసుకుంటున్నాను అలా మొత్తం రౌండ్ షేప్ అంతా మార్క్ చేసుకున్న తర్వాతనే నేను కిందకి లెంత్ ఎంత కావాలి అన్నది చూసుకుంటున్నానండి అంటే అక్కడి నుంచి మనకి బాటమ్ పార్ట్ లెంత్ అంటే మనకి స్కర్ట్ ఎంత లెంత్ అయితే కావాలో అంతా నేను మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను స్కర్ట్ లెంత్ వచ్చి 32 ఇంచెస్ తీసుకుంటున్నానండి నార్మల్గా అయితే 34 ఇంచెస్ బట్ పైన 2 ఇంచెస్ వేస్ట్ బెల్ట్ పెడతాం కాబట్టి ఇక్కడ నేను 32 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి అలా మొత్తం అంతా కూడా నేను పైన కింద మూవ్ చేసుకుంటూ 32 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను అలా పైన కింద మూవ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవడం వల్ల ఏంది అంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా నేను పైన కింద అలానే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకున్నానండి ఇప్పుడు ఇవి ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్న తర్వాత కింద కెన్కెన్ కూడా మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలండి మనం కింద పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కెన్కెన్ అటాచ్ చేయాలండి కెన్కెన్ ఏంది అంటే మనకి లెంత్ ఎంత నుంచి కావాలి అన్నది చూసుకుని జాయిన్ చేసుకోవాలి ఇక్కడ నేను మోకాల దగ్గర నుంచి అంటే నీస్ దగ్గర నుంచి కింద వరకు కూడా నేను లెంత్ అనేది తీసుకుంటున్నానండి అలా తీసుకుని ఆ లెంత్కి సరిపడే కెన్కెన్ అనేది ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను అన్నమాట ఇక్కడ నేను మోకాల దగ్గర నుంచి కిందకి 17 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి
సెవెంటీన్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అది ఏంటి అంటే కింద నుంచి 17 ఇంచెస్కి పెట్టుకుని మొత్తం అంతా కూడా ఆ సర్కిల్ ఏదైతే ఉందో, అంటే ఐ మీన్ ఆ క్లాత్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అంతా కూడా నేను 17 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ రెండు కూడా 17 ఇంచెస్కి మొత్తం ఫుల్ మార్క్ చేసేసుకున్నానండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను క్యాన్ తీసుకుంటున్నాను. క్యాన్ కూడా ఇక్కడ నేను 17 ఇంచెస్కి కట్ చేసి పెట్టుకున్నానండి. అది తీసుకుని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అట్లా స్టిచ్ చేస్తున్నానమాట. అంటే నేను పైనుంచి స్టిచ్ చేస్తున్నాను. నార్మల్గా మనం ప్రిల్స్ ఎలా అయితే పెట్టి స్టిచ్ చేసుకుంటామో అలానే ఇక్కడ నేను ప్రిల్స్ పెడుతున్నాను. ప్రిల్స్ పెట్టి దాన్ని ఇట్లా కిందకి వేస్తున్నానండి. అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, ఎక్స్ట్రా కెన్కెన్ ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్ళిపోతుంది, అది మనకి టచ్ అవ్వదు. దానివల్ల డ్రెస్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను పైన బెల్ట్ కోసం తీసుకున్నాను. బెల్ట్ వచ్చేసి ఇక్కడ నేను 4 ఇంచెస్ విడ్త్లో తీసుకున్నానండి. ఇది ఫోల్డ్ చేస్తే 2 ఇంచెస్ విడ్త్ వస్తుందన్నమాట. సో అలా తీసుకున్నాను నేను. దీని లెంత్ వచ్చేసరికి ఒరిజినల్ అంటే మన వేస్ట్ లెంత్ కన్నా ఒక 2-3 ఇంచెస్ ఎక్కువే తీసుకున్నానండి. చివరిన ఫోల్డ్ చేయడానికి దానికి ఉంటుంది కదా. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఎలాస్టిక్స్ పెట్టుకోవచ్చు దానికే, లేదు అనుకుంటే థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టము, మనకి ఎలా నచ్చుతుంది అనుకుంటే అది మనం ఇలా స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే థ్రెడ్స్ పెడుతున్నాను. ఇక్కడ నేను లైనింగ్కి ఐ మీన్ ఫ్యాబ్రిక్కి కెన్కెన్ అనేది అటాచ్ చేస్తాను. మీకు చెప్పినట్టే నేను ఎక్స్ట్రా క్యాన్కెన్ ఏదైతే ఉంటుందో అది లోపలికి వెళ్ళేనా స్టిచ్ చేశానండి. కింద వచ్చేసరికి నార్మల్గా జిగ్జాగ్ చేస్తాను, లేదు అనుకుంటే నార్మల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. సేమ్ అలానే నేను బ్యాక్ పార్ట్ రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా నేను క్యాన్కెన్ అటాచ్ చేస్తానండి. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే ఆ సైడు ఈ సైడు కూడా మనం జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు ఓ పక్కకుండా, అంటే క్యాన్కెన్ రెండు లోపలికి వచ్చేలా చూసుకుని ఆ సైడ్ ఈ సైడు జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు చూపించడానికి కుదరలేదు. ఇక్కడ నేను ఆ సైడ్ ఈ సైడ్ జాయిన్ చేస్తాను కదా, అట్లా జాయిన్ చేసిన తర్వాతన వెస్ట్ బెల్ట్ కట్ చేసి ఉంచుకున్నాం కదా, అది జాయిన్ చేసుకుంటే మనకి స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అట్లా మొత్తం అంతా ఒక రౌండ్ వేసుకుని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకుని దాని మీదను కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, నేను దీనికి వేస్ట్ బెల్ట్ కూడా జాయిన్ చేసేసానండి. ఫైనల్గా మనకి ఇక్కడ స్కర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల మనం థ్రెడ్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదు మీ ఎవరికైనా ఇష్టం ఉంటుంది అంటే ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. ఇక నేను కిందన దీనికి సైన్ ఓపెన్ కూడా ఇవ్వలేదండి, మీకు కావాలి అనుకుంటే ఓపెన్ కూడా ఇవ్వచ్చు, అది మీ ఇష్టము. ఫైనల్గా స్కర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై.